యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. దేనికి వాక్యం గమనించండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మరొక మాట చదువుకుంటాం. కీర్తనలు 18 6వ వచనం. 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిదిని, నా దేవునికి ప్రార్థన చేస్తేని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను. ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చాను. మన దేవుడు నిజముగా ప్రార్థన ఆలకించే దేవుడు. ఇక్కడ చదువుకున్నాం, మేలేవనికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం. ప్రార్థన అంటే దేవునికి, దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడగడం. శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయమని ఎందుకు చెప్పాడు దేవుడు? దానికి కారణం ఏంటంటే ఆయనకు తెలియకుండా మన దగ్గరికి ఏది రాదు. రెండవది, ఒకవేళ వచ్చినా తీసివేయడానికి ఆయన మాత్రమే సామర్థ్యం గలవాడు. ఉద్దేశపూర్వకంగా దేవుడు శ్రమ అనుమతించాడు. తనదైన విధానంలో దేవుడు మనల్ని శ్రమలో నుంచి విడిపిస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమైన మాట ఏంటంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను అని రాయబడింది. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం. మనుషులు అడగడానికి వెళ్తాం, అనేక పాలు శ్రమలు వచ్చినప్పుడు మనుషులపైన ఆధారపడతాము, మనుషులను ఆశ్రయిస్తాము రకరకాలుగా. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైంది దేవుడు. దేవుని యొద్దకు రావడం, దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అవసరమైంది. ఎందుకంటే దేవునికి మరుగైందంటే ఏది కూడా లేదు, ఆయనకు రహస్యమైన ఏది కూడా లేదు. ఆయన మాత్రమే సమస్తము చేయటానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, శ్రమలో దేవునికి ప్రార్థించడం మనకు శ్రేష్టమైంది. కీర్తనకారుని యొక్క వ్యక్తిగత తన యొక్క అనుభవం 18వ కీర్తన రాయబడిన మాట ఏంటంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేస్తని అంటాడు. దావీదు ఎంతోమంది శత్రుల చేత తరమబడుతున్నప్పుడు, తను నమ్మిన వారు తనకు మోసం చేసినప్పుడు, తన కడుపున పుట్టిన వాళ్ళే తనను తరుముతున్నప్పుడు, తనవైతే నమ్మి ఎవరైతే చేరాడో వాళ్ళే తన పైన కక్ష కట్టినప్పుడు, ఈ విధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా దావీదు జీవితం నడిపించబడుతున్నప్పుడు తను చేసినటువంటిది ఏంటంటే కేవలం ప్రార్థన. ఇలా దేవుని యొక్క వాక్యం చెప్తున్నది గురించి, దేవునికి అతను ప్రార్థన చేసినప్పుడు తన శ్రమల్లో నుండి, తనకున్నటువంటి కష్టంలో నుండి, తనకున్న బాధల్లో నుండి దేవుడు అతన్ని తప్పించినట్టు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకే అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిదిని, నా దేవునికి ప్రార్థన చేస్తేని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. దేవుడు మన ప్రార్థన తన ఆలయంలో ఆలకించి మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. భక్తులకు జీవితాలు మాకు తెలుసు. ఇస్రాయేల్ జనాంగం వెనకాల ఫరోర సైన్యం ముందు ఎర్ర సముద్రం ఉన్నటువంటి సందర్భంగా ఒక రాయబడిన మాట ఏంటంటే, నిర్గమకాండము 14వ అధ్యాయం. శ్రమకాలంలో ఎవరికైనా శ్రమ సంభవించి ప్రార్థన చేయాలంట. నిర్గమకాండము 14వ అధ్యాయము.
పదో వచనం. పరో సమీపించుండగా ఇశ్రాయేలు కళ్ళెత్తి ఐగుప్తు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. సమొచ్చింది ఏం చేయాలా అర్థం కావట్లేదు, అందుకని ఏం చేశారు మొరపెట్టారు. యోనా గ్రంథం మనకు తెలుసు, మనకు యోనా గురించి చాలాసార్లు విన్నాము. యోనా గ్రంథం 2వ అధ్యాయం, యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, సారీ 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. శ్రమలో ఉన్నప్పుడు, ఎరుకులో ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు తను చేసింది ఏంటిది? మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ప్రార్థించెను. చెప్పాడేమని 2వ వచనం. నేను ఉపద్రవముల నుండి యెహోవాకు మనవి చేయగా ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవునికి వాక్యం గమనించండి, శ్రమలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థిస్తే దేవుడు వల్ల ప్రార్థన ఆలకించాడు. ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో ఉండి మొరపెట్టినప్పుడు వాళ్ళు పెట్టిన మొర దేవుడు విన్నాడు. యోనా శ్రమలో ఉండి మొరపెట్టినప్పుడు దేవుడైన మొర ఆలకించాడు. సంసోను శ్రమలో ఉండి మొరపెట్టినప్పుడు దేవుడైన మనవి అంగీకరించాడు. దానియేలు శ్రమలో ఉండి మొరపెట్టినప్పుడు దేవుడైన మొర ఆలకించాడు. దావీదు శ్రమలో ఉండి మొరపెట్టినప్పుడు దేవుడైన మొర ఆలకించాడు. అబ్రహాము శ్రమలో మొరపెట్టినప్పుడు దేవుడైన మొర ఆలకించాడు. ఇలాగ భక్తుల యొక్క జీవితాల్లో ఎవరిని చూసినా శ్రమ కాలంలో, క్లిష్ట పరిస్థితుల్లో, కష్టాల్లో ఉండి వాళ్ళు మొరపెట్టారు, వాళ్ళ మొర దేవుడు ఆలకించాడు. తేనేక వాక్యం సెలవిస్తుంది ప్లారా, ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను అని రాయబడింది. యెహోషువ శ్రమల్లో ఇరుక్కున్నప్పుడు తన దేవుని మందిరానికి వెళ్ళాడు, దేవుని సన్నిధి కూర్చున్నాడు, దేవుని దగ్గర తన వ్యాజ్యం పంచుకున్నాడు. దేవా నువ్వు తప్ప వేరే నాకు సహాయం లేదని మొరపెట్టాడు. వాడితో నువ్వే జయమందలుంటని చెప్పాడు, వాడితో నువ్వు యుద్ధం చేరంటని చెప్పాడు. దేవుని మొర ఆలకించాడు, ఆయన మనవి దేవుడు అంగీకరించాడు. ఈ దినలో కూడా మనకు ఉన్నటువంటి ఆధారము, మనకున్నటువంటి ఆశ్రయము, మనకున్నది ఆధారం ఒకటే, ఎవరు? దేవుడు. అందుకని వాక్యం చదువుకున్నాం ఏంటంటే, ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలెను, ప్రార్థన చేయవలెను. శ్రమలో మొరపెట్టగా, ఇరుకులో ఉండి మొరపెట్టగా విశాలతల దేవుడు ఉత్తరమిచ్చేవాడు. క్లిష్ట పరిస్థితులను మొరపెట్టగా నీ పరిస్థితులు సమృద్ధి చేయగలడానికి ఆయన మాత్రమే సామర్థ్యం గలవాడు. సరళం చేయడానికి ఆయన మాత్రమే సామర్థ్యం గలవాడు. విశ్వాస బ్రతుక జీవితంలో ఇది మన నినాదమై ఉండను కాక. ఎల్లప్పుడూ ప్రార్థించినటువంటిది మన యొక్క అనుదినము చేయవలసిందై ఉండును గాక. అందుకనే ఉదయకాలం పూట దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న శ్రేష్ఠుల మాట ఏంటంటే, ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయగలను. కీర్తనకారుడు తన యొక్క వ్యక్తిగత అనుభవం, నా శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని నాకేం చేశాడు, నా శ్రమలో ఉండి నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు ఆ ఆలయంలో నా మొరను ఆలకించాడు, నా మనవి ఆలకించాడు, నా మొర ఆయన చివరిలో చొచ్చింది అంటే అంటాడు. కాబట్టి ద్వారా జీవం గల దేవుడు మనకున్న శ్రమలో నుంచి మనం విడిపించినట్టు మన జీవితంలో మనల్ని కూడా మనకున్నటువంటి ప్రతికూలమైన వాటి నుండి తప్పించడానికి ఆయన మాత్రమే సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రతి విషయంలో, ప్రతి సందర్భంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవునికి మొరపెట్టడం, దేవునికి ప్రార్థించడం అలవర్చుకొని, అలవాటు చేసుకొని ఆ ప్రకారంగా మన జీవితం ముందుకు కొనసాగున్నదై ఉండును గాక. యోనా చేసిన ప్రార్థన, అబ్రహాం చేసిన ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు చేసిన ప్రార్థన, మోషే చేసిన ప్రార్థన, ఇలాగూ చర్చలో ఉన్నటువంటి పౌలుస్త్రీలు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. అలా ప్రార్థనకు దేవుడు సమృద్ధి అయినటువంటి జవాబునిచ్చాడు. కాబట్టి ఈ రోజులో కూడా దేవుడిని మనం ఆలకించాలంటే చేయాల్సింది కేవలం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన.
ఏ పరిస్థితి అప్పటికైనా సరే చేయాల్సింది ప్రార్థన. అలాంటిది మన జీవితంలో అలవర్చుకొని ఆ ప్రకారంగా మనం ముందుకు కొనసాగుదాము గాక.